हेलो व्यूअर्स वेलकम बैक टू अवर चैनल मोस्टली तेलुगु बिग बॉस सीजन 5 చూస్తుండగా అప్పటి 10వ వారానికైతే వచ్చేసింది ఇక ఈ 10వ వారం వీకెండ్ లో జరిగిన రచ్చ గురించి మరి స్పెషల్ గా చెప్పన అవసరం లేదు ఎపిసోడ్ చూసిన వాళ్ళందరూ కూడా ఈజీగా కనిపెట్టేస్తారు సన్నీని కార్నర్ చేశారు అని అయితే సన్నీ అమ్మేస్తాను అండో మాత్రం ఇది చాలా తప్పయ్యా అంటూ నాగార్జున గారు అయితే సన్నీపైన అయితే విమర్శలు కురిపించారు ఇది చాలా బ్యాడ్ బిహేవియర్ ఇది మార్చుకోవాలి అంటూ సన్నీని అయితే బాగా కార్నర్ చేశారు అయితే దీనిపై నాగార్జున గారు హోస్టింగ్ మీద కూడా సన్నీ ఫ్యాన్స్ అందరూ కూడా బగ్గుమంటున్నారు నాగార్జున హోస్టింగ్ చాలా బయాసుడ్గా ఉందంటూ విమర్శలు సర్వత్రా కూడా వెల్లువెత్తుతున్నాయి ఇక మనం చూసుకున్నట్లయితే సన్నీ అప్పడం అవుతావు అంటూ చెప్పడం వేరే సెన్స్ అంటూ సన్నీ కావాలని నేను గను ఒకవేళ మీద పెడితే నువ్వు అప్పడం అవుతావు అన్నాడు అయితే అప్పడం నువ్వు అమ్ముకో అంటూ మొదలుపెట్టింది మాత్రం సిరియే అప్పడం అమ్ముకో నువ్వే అన్నావు కదమ్మా అందుకే నేను అమ్మేస్తాను అన్నాడు అంటూ చెప్పాల్సింది పోయి నాగార్జున గారు ఇక సిరికే సపోర్ట్ చేయడంతో సర్వత్రా కూడా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి అయితే ఇక్కడ కాజల్ మాత్రం హీరోయిన్ అయిపోయింది కాజల్ మాత్రం ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ సన్నీకి కరెక్ట్గా స్టాండ్ తీసుకొని సార్ అప్పడం అయిపోతావు అమ్మేస్తాను అనేది కేవలం సిరియే అమ్ముకో అనేది కాబట్టి సరే అమ్మేస్తాను అంటూ అన్నాడు అయితే ఇక్కడ అమ్మేస్తాను అనేది అప్పడాన్ని సార్ అంటూ చెప్పుకొచ్చింది అయితే ఇక్కడ మాత్రం కావాలనే సన్నీని నొక్కే ప్రయత్నాలు అయితే చేశారు గత సీజన్లో మనం చూసుకున్నట్లయితే అభిజిత్ అండ్ అఖిల్ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే అఖిల్ ఎన్ని తప్పులు చేసినా సరే ఏమీ అనకుండా కేవలం మోనల్ విషయంలో అభి చేసిన తప్పుని పదే పదిసార్లు చూపించి అభినైతే నొక్కి అతన్ని అయితే లాస్ట్కి విన్నర్గా నిలబెట్టారు సో ఇక్కడ సన్ను ఫ్యాన్స్ కన్నా సన్నీ ఫ్యాన్స్ ఎక్కువ అవుతుండటంతో రోజు రోజుకి కూడా సన్నీని బాగా నొక్కి ఇక్కడ డామినేట్ చేస్తే ఫ్యాన్స్ బగ్గుమంటూ ఇంకా ఎక్కువ చూస్తారు అంటూ సన్నీని అయితే సపోర్ట్ చేయడానికి ఈ విధంగా జరిగింది సో ఇది మనం చూసుకున్నట్లయితే లాస్ట్ సీజన్లో అభిజిత్కి జరిగినట్టుగానే ఇప్పుడు సన్నీకి కూడా జరుగుతుంది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే బిగ్ బాస్ పెద్ద ప్లానే ఇది ఖచ్చితంగా సన్నీకి ఇది కలిసి వచ్చే విధంగానే మనం చెప్పుకోవచ్చు సో సన్నుకి బాగా సపోర్ట్ ఇస్తే సన్నుకి పెద్దగా ఇంకా జరిగేది ఏం లేదు ఉన్న ఫ్యాన్సే ఉంటారు అయితే సన్నీకి ఇంకా నెగిటివిటీ మూట కట్టించినట్లు వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ కూడా సన్నీని ఎంత నొక్కితే అంతగా ఫ్యాన్స్ తయారయ్యి సన్నీని విన్నర్గా నిలబెట్టే అవకాశాలు ఉంటాయి ఇంకా టీఆర్పీ పెరుగుతుంది సన్నీ ఫ్యాన్స్ చూస్తారు అంటూ కావాలనే సన్నీని బ్యాట్ చేసి ఇటుపక్క షణ్ముఖ్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు సో ఇది చూస్తున్నట్టయితే లాస్ట్కి షన్ను మేక అయ్యి సన్నీ విన్నర్ అయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి లాస్ట్ సీజన్లో అభిజిత్కి ఏ విధంగా కలిసి వచ్చిందో ఈసారి సన్నీకి కూడా అదే విధంగా కలిసి రావడంలో ఎలాంటి డౌట్ లేదంటూ బయటైతే ఊహాగానాలు వినిపిస్తున్నాయి సో ఇదే కనుక ఖరారైతే ఖచ్చితంగా సన్నీ విన్నర్ అయిపోతాడు షన్ను అయితే మేకగా మిగిలిపోయే అవకాశాలు అయితే దాదాపు ఉన్నాయి సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ బిగ్ బాస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మోస్ట్లీ తెలుగు